జర్నలిజంలో సుదీర్ఘకాలం పాటు పనిచేశాక మొదట్లో మాకంతా కూడా ఇవాళ్ళంత దరిద్రం లేదు. రాజకీయ పార్టీలకు యాజమాన్యాలు కొమ్ము కాసి ఉండొచ్చును, కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టాల. మేము రాసే వార్తలో ప్రయారిటీస్ పెట్టుకునేవాళ్ళు. మేము ప్రభుత్వం ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు రాసామనుకోండి, తెలుగుదేశానికి వ్యతిరేకంగా రాస్తూ లోపల పేజీలు వేసేవాళ్ళు. అదే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వేస్తే ఫ్రంట్ పేజ్ వేసేవాళ్ళు. మాకు అనవసరం, నా లాంటి వాడికి వార్త రెండు రాసేవాడిని కాబట్టి ఫ్రంట్ పేజీని బ్యాక్ పేజీని నాకు అనవసరం. నా డబ్బులు నాకు లైన్ అకౌంట్ వస్తుందా లేదా, నేను నిజాయితీగా వార్త రాసానా లేదా, తర్వాత నేను పనిచేసిన ఏ సంస్థలోనైనా అదే దూరంలో ఉంది. కానీ మనం ఈ ప్రభుత్వానికి కొమ్ము కాయాలి అని ఏ యాజమాన్యాలు అడగలేదు నన్ను. అది ఈనాడైనా, సిటీ కేబుల్ అయినా, సీ ఛానల్ అయినా, టీవీ నైన్ అయినా, తేజా టీవీ అయినా, జెమినీ న్యూస్ అయినా, ఎక్కడా లేదు. ఆ తర్వాత మాత్రమే ఇది బిగిన్ అయింది, మనం ఈ పార్టీకి కొమ్ము కాయాలి, మనం కొమ్ము కాయకపోతే కుదరదు అన్నటువంటి విరక్తి పుట్టింది. అయినా తమాయించుకుని నా వరకు నన్ను మాత్రం దాంట్లోకి లాభాకండి అంటూ నా పని నేను చేసుకున్నాను. అందుకు నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, పని చేసుకున్నాను. ఈ లాస్ట్ 5 ఇయర్స్ కూడా చేసుకోగలిగాను పని. కానీ ఇక ఫైనల్గా తప్పదండి, మేము మిగతాదంతా సపోర్ట్ చేస్తున్నాం, మీరు చేసే వాటి వల్ల, మీ డిబేట్ల వలన మళ్ళీ వాళ్ళకి మేము ఇట్లా సపోర్ట్ కాదనిపిస్తోంది అనగానే దాన్ని నమస్కారం పెట్టేసాం, వచ్చేసాను. నా పని నేను చేసుకుంటున్నా, నా యూట్యూబ్ మొద్దు దొరికితే తింటున్నా, లేతే లేదు. ఇది నేను ప్రస్తుతం చేస్తున్న పాత్ర. దీంట్లో జగన్ సూట్ కేసులు తెచ్చిస్తాడు, లేకపోతే నరేంద్ర మోడీ సూట్ కేసులు పంపిస్తాడు, ఇలాంటి పనికిమాలిన ప్రచారాలు ఎందుకు చేసుకుంటారా అంటే ఎవడికాడు వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపెడు. ఇక్కడ నేను పార్టీల తప్పుల్ని ఎవడు తప్పు చేసినా ఎత్తి చూపెడతాను. నా వీడియోలన్నీ ఫాలో అయితే అర్థమవుతుంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్రమోట్ చేసిన వీడియో చూశారనుకోండి, వాళ్ళకి అనుకూలమైనవి ప్రొజెక్ట్ చేసుకుంటారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాది కొంతమంది కొన్ని చూస్తుంటారు కానీ కొన్ని చేస్తుంటారు కానీ అన్నీ చేస్తే కనుక మళ్ళీ ఎక్కడ నిజమైన బ్యాలెన్స్డ్ జర్నలిస్ట్ అని జనం నమ్మేస్తారు అని చెడగొట్టాలనుకుంటారు. అందుకే అంటే అప్పుడు వీళ్ళ తప్పుల్ని ఎత్తి చూపెట్టినప్పుడు వీళ్ళకి వ్యతిరేకంగా వస్తుందని. జనసేన వాళ్ళు ఇంతకుముందు అయితే హైలైట్ చేసుకునేవాళ్ళు, ఎందుకంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గురించి కూడా పాజిటివ్గా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఓన్లీ పాజిటివ్గా చెప్తానంటేనే మేము ప్రమోట్ చేస్తాం, ఆయన గురించి నెగిటివ్గా చెప్పడానికి వీల్లేదనేటువంటిది వాళ్ళది. సరే ఎవరు ఏదనుకున్నా నా పని నేను చేసుకెళ్తాను. ఎందుకు అంటే నాకు ఇక్కడ విరక్తి ఏంటంటే ఈ మీడియా ఫీల్డ్ ఇంతగా అసహ్యం పుట్టేసింది. ప్రతిదీ అబద్ధానే, అబద్ధం లే నిజం అనేటువంటిది 4 ముక్కలు ఉంటే అబద్ధం మొత్తం పేపర్ని చుట్టేస్తుంది. అది ఆ వార్త చదివితే నాకు అర్థమైపోతుంది. ఆ ముక్క అంటే ఇప్పుడు నిజమైన వార్తలు కావాలని జనం కోరుకోవట్లేదేమో, అది మనం ఏం చేయలేని పరిస్థితి. చివరికి అబద్ధాల ప్రపంచంలో పోతూ సమాజాన్ని నాశనం చేసుకుంటాం, రాష్ట్రాన్ని నాశనం చేసుకుంటామన్న బాధతోనే ఇది ఓపికన్నంత వరకు చేద్దాం, ఇక ఆ పైన పోతే పోదాం అనే స్టేజ్లో ఉన్నాను. ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఈనాడు ఒక వార్త రాశాను. ఇక్కడ ఈనాడు, జ్యోతి, సాక్షి ఇట్లా వీళ్ళ పార్టీలకు అనుగుణంగా వార్తలు రాసుకురావడం అన్నదే అసైన్ బుట్టినే నేను ఈ ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఫోరెన్సిక్ ప్రయోగశాలలో చాలకు మోకాలడ్డు. ఇక్కడ చూడండి ఈ వార్తలో ఉన్నదింత. రాష్ట్రంలో ఫోరెన్సిక్ ప్రయోగశాల శాలల ఏర్పాటు అభివృద్ధి కేంద్రం 2017-19 ఆర్థిక సంవత్సరాల్లో 42 కోట్లు విడుదల చేసింది. ఒక ఫోరెన్సిక్ ల్యాబ్ కట్టడానికి ఎన్నేళ్ళు పడుతుంది? 2 ఏళ్ళు చాలదా? సరే పోనీ ఇంకొక ఏడాది అనుకుందాం. 42 కోట్లు రిలీజ్ చేస్తే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు చేసి పనులు చేపట్టిందంటే ఎంత వాటానో రాయలా. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం కేంద్ర నిధుల 14.36 కోట్లకు 2020 నవంబర్ నుంచి వినియోగ పత్రాలు ఫ్యూసీ సమర్పించలేదు. ప్రభుత్వం ఏమో తెలుగుదేశం టైంలో డబ్బులు ఖర్చు పెట్టారట, యూటిలైజేషన్ సర్టిఫికేట్ జగన్ ప్రభుత్వం చూపించలేదని 14 కోట్లకి. ఇక్కడ కట్టింది ఏందయ్యా అంటే ఇది అంటే 42 కోట్లతో కట్టింది ఇదట. 42 కోట్లు ప్లస్ మ్యాచింగ్ అంటే వీళ్ళు కూడా ఇంకో 42 కోట్లు వేసి ఉండాలిగా, లేదు కనీసం ఓ 25% వేసుకుంటే ఒక ఏది 15 అన్నా వేసి ఉండాలి కదా, అంటే 60 కోట్లతో కట్టింది ఇదట. దీనికి ఏమైనా యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇస్తుంది ఏ ప్రభుత్వం అయినా? తెలుగుదేశం హయాంలో కట్టిన దానికి వాళ్ళని యూటిలైజేషన్ సర్టిఫికేట్ అడిగితే నరేంద్ర మోడీ ఎవడు, వాడెవడు అడగడానికి అని చెప్పి నరేంద్ర మోడీ మీదన ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి అమ్మాయిల్ని, అమ్మల్ని, పెళ్ళాలని అందరినీ బూతులు తిట్టారు. ఆ యూటిలైజేషన్ సర్టిఫికేట్ జగన్ ఇవ్వట్లేదని చెప్పి నిలదీస్తారట, ఇప్పుడు వార్త రాస్తారట. ఏమనాలి మనం? జర్నలిజం చేస్తున్నామా? వ్యభిచారం అని కూడా అన్నాం, అది కాస్త పవిత్రమైన వృత్తేనేమో వీళ్ళతో పోల్చుకుంటే. అదే అసహ్యం పుడుతోంది.